చీపురుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి జమ్మూ ఆదినారాయణ విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆదినారాయణ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో కనిపించిన మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అయితే కనిపించని నాలుగో సింహమే మీడియా ప్రతినిధులని కొనియాడారు. విలేకరుల జీతం లేని ఉద్యోగస్తులను ఆయన సంబోధించారు. కరోనా కాలంలో మీడియా పాత్ర చాలా గొప్పగా వ్యవహరించిందని, అటువంటి మీడియా ప్రతినిధులు 40 మందికి ఇబ్బందులు పడుతున్న దృశ్యం తనకు తోచిన 15 రోజులు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. వారికి మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు జమ్మూ ఆదినారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ. అయితే మార్చి 22వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే డాక్టర్లు, నర్సులు, పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళంతా ఒకవైపు కనిపిస్తున్న సింహాల్లా పనిచేస్తే, కనిపించిన నాలుగో సింహంగా జర్నలిస్టులు అందరూ కూడా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అందరూ కూడా నేను అన్నిదా కొన్ని పదాలు అన్నానని భావించుకోకుండా జీతం లేనటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు మీరంతా. అట్లాంటి సర్వీస్ చేస్తున్న మీకు ఏదో చిన్న ఉడత్సాయంగా నా వంతుగా నేను సహకరిస్తూ 10-15 రోజులు సరిపడగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది.